ఏ మనిషివే నువ్వు? నీ పెత్తనం సాగడం కోసం సిరి జీవితాన్ని బలి తీసుకుంటావు. అసలు నువ్వు మారవా? మారను. పరిస్థితుల్ని నాకు అనుగుణంగా మార్చుకోవడమే తప్ప ఇంకొకరి కోసం మారడం ఈ ఇంద్రానికి చేత కాదు. ఏమైంది నాన్న? అమ్మ గుర్తొచ్చిందా? రండి నాన్న, అన్నం తిందిరి గాని రండి. నానా, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగమ్మా. అమ్మ క్షేమంగానే ఉందా? నాకెందుకో అమ్మ గురించి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది నాన్న. అమ్మకేం కాలేదుగా నాన్న. అట్టా ఎందుకు ఆలోచిస్తుండవమ్మా? మరింకెలా ఆలోచించమంటారు నాన్న? అమ్మని చూపించమంటే చూపించట్లేదు. పెళ్లి పీటల మీద చూపిస్తానన్నారు కదా అని పెళ్లి చేసుకుంటానంటే అది జరగనివ్వట్లేదు. ఎందుకు నాన్న? కేవలం నన్ను పెళ్లి కొప్పించడానికే మీరు అమ్మని దాచుంటే నేను పెళ్లికి సిద్ధపడ్డా కూడా ఇంకా ఎందుకు వాయిదా వేస్తున్నారు నాన్న? కారణం చెప్పమంటే సాకులు చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నారు? అమ్మ మీ దగ్గరే ఉన్నట్టు ఇంతవరకు నాకు ప్రూఫ్ కూడా చూపించలేదు. మీరు నన్ను మోసం చేయట్లేదు కదా? సిరి చెప్పండి నాన్న, మీ మనసులో ఇంకేదైనా ఉంటే నా ముందు బయట పెట్టండి. అంతేగాని నా మీద కోపంతో అమ్మకి హాని తలపెట్టాలని చూడకండి. అమ్మ కోసం నా భవిష్యత్తుని వదులుకోవడానికి సిద్ధపడ్డాను. తనకేదైనా జరిగిందని తెలిస్తే మాత్రం నా ప్రాణాలని వదిలేయడానికైనా వెనకాడను. అసలు ఇదంతా అత్త కావాలనే చేస్తుంది నాన్న. నిజంగా నా మీద ప్రేమ ఉన్నదే అయితే నన్ను ప్రేమతో గెలుచుకోవాలని చూస్తుందే కానీ పంతంతో గెలవాలనుకునేది కాదు. నేను తనకి ఎదురు తిరిగనన్న కోపంతోనే నన్ను ఇలా టార్చర్ చేస్తుందనిపిస్తోంది. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నేను ఎంత టార్చర్ అనుభవించడానికైనా సిద్ధమే. నా మీద కసితో అమ్మని ఇబ్బంది పెడితే మాత్రం నేను తట్టుకోలేను నాన్న. నీ చెల్లి మన
మనసులో ఏముందో క్లియర్ గా తెలుసుకోండి నాన్న. నిజంగానే ఇంద్రాని ఏదైనా నాటకం ఆడుతుండదా? లేదంటే నా కాడ ఉమాదేవి గురించి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముండాది? ఇదంతా సిరిని ఇబ్బంది పెట్టనీకే చేస్తుండదా? ఏంటమ్మా, మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా? అవును రసిన్న, సునంతో మాట్లాడిన కాడి నుంచి మనసంతా ఏదో గందరగోళంగా ఉండాలి. మా అన్నయ్య నన్ను మోసం చేస్తున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు చూస్తూ ఉంటే అనుమానం వస్తూ ఉండాలి. నిజమేందో తేల్చుకోలేక తల బద్దలైపోతా ఉండాలి. అన్న మీదున్న అభిమానంతో నువ్వు నమ్మలేకపోతున్నావు, కానీ నాకు మాత్రం క్లియర్గా అర్థమైందమ్మా. మావయ్య సీరియ వైపు టర్న్ అయిపోయి నిన్ను మెల్లగా సైడ్ చేయాలని చూస్తున్నాడు. ఆ సునంద్ అన్నట్టు మావయ్యకు నీ మీద కంటే సిరి మీద ఎక్కువ ప్రేమమ్మా. అందుకే అటు కూతురికి ఇష్టం లేని పెళ్లి చేయలేక, కాదని నీ మనసు కష్టపెట్టలేక సైలెంట్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే మనం అబద్ధం చెప్పామని తెలిసాక కూడా తను మన ముందు నటించడం మొదలుపెట్టాడు. నటించడు మా అన్నకు శాత కాదురా. అట్టంటిది నా ముందు నటిస్తా ఉండాడంటే ఆయన మనసులో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అదెందుకు కనిపెట్టాలి రసిన్న? అప్పటి వరకు మనం కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండాలా? ఇదంతా సిరే చేయిస్తుందన్న విషయం తెలిసిందంటే మాత్రం దాన్ని ఏడిసి పెట్టను. అబ్బో, బావగారితో బానే ఖర్చు పెట్టించావుగా. నేనేం ఖర్చు పెట్టించలేదురా, వద్దన్న వినకుండా ఆయనే కొనిచ్చారు. ఎలా ఉందిరా? బాగున్నాయి వైషు, బావగారి టేస్ట్ సూపర్. అందుకేగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అబ్బో, ఇదిగో ఈ నెక్లెస్ చూడు, బాగుందా? బాగుంది బావా. నువ్వు చెప్పు ఎలా ఉంది? ఆయన నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఎందుకు ఇవ్వడు వైషు? ఆయనది రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, 5,000 కొన్న భూమి కూడా 5,00,000కి అమ్మేయగలడు. ఇదేంటి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చేంతగా పోగేసుంటాడు. నిజమే బావా, పెళ్ళయ్యాక వైషుకి ఏది అడిగితే అది చిటికలో కళ్ళ ముందుంటుందేమో. మొత్తానికి మంచి పార్టీయే దొరికింది వైషుకి. ఏంటి, ఇద్దరు కలిసి నన్ను నేర్పించే ప్రోగ్రాం పెట్టుకున్నారా? మీ ఇద్దరికి నేనేం చూపించను, పోండి. ఏ వైషు, నీకువేమి నచ్చలేదని బావగారు ఫోన్ చేసి చెప్పమంటావా? ఉండు ఒక నిమిషం. ఏంటి కోపమే? చంపేస్తాను. నేను నచ్చాయని చెప్పాకే ఆయన నాకు కొనిచ్చారు. మరి లేకపోతే ఏంటి వైషు, నీకు ఇన్ని కొనిచ్చారు కదా బావు మరిదిని, నాకు చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు కదా. వైష్యుని ఇంప్రెస్ చేయాలి కాబట్టి గిఫ్ట్ ఇచ్చి కాకపడుతున్నారు. నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు కదా సంజు. కరెక్ట్ గా చెప్పావు బావా, ఈ పిచ్చిది ప్రేమతో కొనిచ్చారని ఓ పొంగిపోతుంది. నిన్ను వైష్ణవి మాత వదిలే ప్లీజ్. వాడి గురించి నీకేం తెలియట్లేదు వైషు, పై పైన మెరుపులు చూసి మంచోడనుకుంటున్నావు. వాడి నిజస్వరూపం ఏంటో రేపు అందరి ముందు బయట పెడతాను. నీ జీవితం నాశనం కాకుండా కాపాడతాను.
నాన్నా. ఏం సిరే? గుడికి వెళ్ళా నాన్నా, వస్తారా? ఇప్పుడా? అమ్మున్నప్పుడు తననే తీసుకెళ్లేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా వెళ్లాలంటే ఏదోలా ఉంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీకిష్టం లేకపోతే రావద్దులేండి, నేను కూడా వెళ్ళడం మానేస్తాను. నేను వస్తానమ్మా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో సంజు, నువ్వు రెడీగా ఉన్నావా? నేను నాన్నతో ఇప్పుడే బయలుదేరుతున్నాను, నువ్వు లేట్ చేయకుండా వచ్చాయి, ఓకేనా? చెప్పిందంతా గుర్తుంది కదా, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, నాన్న ముందు అస్సలు తడబడకూడదు. సిరి, ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా? అదేంటి సంజు, అంతా ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు ఇలా అంటావేంటి? ఇంత చిన్న విషయానికి అలా తడబడితే ఎలా చెప్పు. అది కాదు సిరి, నన్ను చూసి మీ నాన్న మండిపడతారేమోనని. సంజు, ప్రయత్నం చేయకముందే ఇలా వెనకడుగు వేస్తే ఎలా? మనం చేయాల్సింది మనం చేద్దాం, రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు. అట్లీస్ట్ మా నాన్న ఆలోచనలో చిన్న మార్పు తీసుకురాగలిగినా చాలు. ఓకే, నేను మా నాన్నని తీసుకుని బయలుదేరుతున్నాను, నువ్వు త్వరగా వచ్చే, బాయ్. అన్నా, యాడికి పోతున్నావు అన్నా? గుడికి. అట్నా, నాకు కూడా చెప్తే నేను కూడా మీతో పాటు వచ్చేదాన్ని కదా. సిరి, నన్ను మాత్రమే రమ్మని అడిగినది. నాన్న, పదండి. వెళ్ళొస్తావమ్మా. చెప్పకుండా యాడికి పోనన్నా, ఇప్పుడు నేను వస్తానంటే కూడా వద్దంటున్నాడంటే ఏదో ఉన్నదిరా. మనం అనుమానించినట్టుగానే మనకి తెలియకుండా ఏదో జరుగుతున్నదిరా, అదేందో మనం తెలుసుకోవాలా? రేసిన్నా, వాళ్ళెనకాలే ఇళ్ళు, వాళ్ళు నిజంగా గుడికే పోతున్నారు లేక ఇంకెక్కడికైనా పోతున్నారేమో తెలుసుకో. అలాగే అమ్మా. వాళ్ళు గనక మన కళ్ళు కప్పి ఏదైనా నాటకం ఆడుతున్నారని తెలిసినాదంటే వాళ్ళని మాత్రం ఏం చేయకుండా వదిలిపెట్టను. ఎల్రాసేనా. ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారు, గట్రెడ్డి హరిప్రసాద్ రెడ్డి గారు, దేశిరెడ్డి సుబ్బారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, కర్నూలు తెలిసిన వాళ్ళందరి పేర్లు వచ్చేసినట్టే కదమ్మా. వచ్చాయి నాన్న. ఇంకోసారి జాగ్రత్తగా చూడమ్మా, ఒక్కను కూడా మర్చిపోకూడదు. కూతురు పెళ్లికి పిలవలేదన్న మాట నాకు రాకూడదు. పెళ్లికి వచ్చేవాళ్ల గురించి కాదు, ముందు పెళ్లి కూతురు గురించి ఆలోచించండి. అంటే? అమ్మాయికి నగలు చేయించాలి, మంగళసూత్రం ఆర్డర్ ఇవ్వాలి, ఆ పనులు కూడా చూసుకోవాలి కదండి. అదెంతసేపు బావని, మన శ్రీశైలం ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను. ఆ డిజైన్లు ఏవో చూసుకోండి, రెండు రోజులు ఇంట్లో ఉంటాయి. ఏంటి మావయ్య, ఏదో హడావుల్లో ఉన్నట్టున్నారు? అదే, పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు పేర్లు రాసి పెడతా ఉన్నాం వాళ్ళు. అవును, నీకు చెప్పిన పని ఏం చేసినావు? కళ్యాణ మండపం మాట్లాడినావా? లేదు మావయ్య. అదేం తల్లుడు, టైం దగ్గర పడతా ఉండదు కదా, తీరా సమయానికి దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాం. కంగారు పడకండి మావయ్య, రెండు మూడు ఫంక్షన్ హాల్స్ సెలెక్ట్ చేశాను, పెళ్లి కొడుకుతో ఒక మాట చెప్పి ఫైనల్ చేద్దామని ఆగాను. మనం సెలెక్ట్ చేశాక అతనికి నచ్చకపోతే బాగుండదు కదా. నిజమే సూర్య, నాకు ఆలోచన తట్టలేదు. అంతేకాదు మావయ్య, కార్డు కూడా సెలెక్ట్ చేయాలి, క్యాటరింగ్ మాట్లాడాలి, పెళ్లిలో ఏ ఐటమ్స్ బాగుంటాయో
బద్రీ ఒపీనియన్ కూడా కనుక్కోవాలి. అతని సర్కిల్ వాళ్ళకి నచ్చాలి కదా, లేదంటే మనకే మాట వస్తుంది. అవును బావా, అసలే తంది రియల్ ఎస్టేట్ బిజినెస్. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉంటాయి, వాళ్ళు పెళ్లికొచ్చాక ఇబ్బంది పడకూడదు కదా. అందుకే బద్రీని ఒకసారి ఇంటికి రమ్మంటే ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. అతను ఫైనల్ చేస్తే పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. మావయ్య, అతను ఫోన్ చేసి రమ్మని చెప్పండి. గారేంటి ఈ మధ్య పదే పదే ఫోన్ చేస్తున్నారు? పెళ్లి విషయంలో నాకంటే వాళ్ళకే తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. ఏదైనా మన మంచికేగా. హలో మామయ్య గారు. బద్రి. చెప్పండి మామయ్య. ఏ లేదు బాబు, పెళ్లి పనుల గురించి నీతో కాస్త మాట్లాడాలి. ఓసారి ఇంటికి వస్తే బాగుంటుంది. మామయ్య, పెళ్లి పనులన్నీ నేను ఎవరితోనో చేయిస్తాను, మీరేం టెన్షన్ పడకండి. బయట పనుల గురించి కాదు బాబు, కళ్యాణ మండపం గురించి మాట్లాడాలి. మేము కొన్ని చూసినాం, నువ్వు చూసి సెలెక్ట్ చేయాలని వయసు అంటుంది, అందుకే రమ్మంటా ఉన్నాను. సరే మావయ్య, వస్తాను. మంచిది బాబు, ఉంటాను. ఏమన్నాడు మావయ్య? వస్తానన్నాడు. అమ్మా వయసు. రా బద్రి, ఈరోజుతో నీ బండారం బయటపడబోతుంది. మంచితనం అనే ముసుగులో నువ్వు చేస్తున్న వెదో పనులేంటో మా వాళ్ళకి తెలియాలిగా. రా. రమ్మంటే తల అడ్డుగా ఊపుతావేంటి? రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు దాకా బానే ఉన్నాను, మీ నాన్న చూశాకే ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది. మరి అంత భయపడేవాడివి, నన్నెందుకు లవ్ చేసావు? హలో, నేను మీ నాన్నకేం భయపడట్లేదు. మన విషయం చెప్తే తర్వాత ఫ్యామిలీ పరంగా ఏ గొడవలవుతాయనో చిన్న టెన్షన్ పడుతున్నాను. ఈ టెన్షన్ ఈ క్యూట్ గర్ల్ ని పడేసే ముందుండాలి, ఇప్పుడు కాదు. సరేకని ఇప్పుడు చెప్తావా చెప్పవా? ఇప్పుడు చెప్తాను చూడు.
సిరి, ఇప్పుడే చెప్పాలంటావా? ఇప్పుడే చెప్పాలి. రేపు చెప్తే బెటరేమో? ఈ రోజు చెప్పాల్సిందే. నా మాట వినవే, ఇప్పుడు వద్దు. ఇప్పుడే చెప్పమన్నాను కదా, మన ప్రేమ సంగతి మా నాన్నకి ఈ రోజు చెప్పాలి. ఏంటి చెప్పేది? నేను చెప్పను. నువ్వు చెప్పాలంతే. నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్పను. చెప్పాలి. చెప్పనని చెప్పాను కదా. చెప్తావా లేదా? చెప్పను. చెప్పాలి. నేను చెప్పను. చెప్పమంటున్నానా? నో. చెప్తావా లేదా? ఏహ ఆపండి, మీకు అసలు బుద్ధుందా? నా మానానికి నేను లేచిపోయిన నా పిల్లాన్ని నేను బతిమలాడుతుంటే చెప్పని నువ్వు, చెప్పనని అతను, తెగట్లేదు ఆగట్లేదు. చెప్పండి, ఏంటి మీ డిస్కషన్? ఏంటి? ఏం లేదండి, వదిలేండి. వదలను. అవసరమైతే నా పిల్ల నేను వదిలేస్తాను, కానీ ఈ విషయాన్ని మాత్రం వదలను. ఇంటికి వెళ్ళి అడుగుతుండ్రా నీ. సంజు, నువ్వు ఉండు. ఏం లేదండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ విషయం వచ్చి మా నాన్నతో చెప్పమంటే నన్ను చెప్పనంటున్నాడు. హలో ఎర్రతోలు క్యాండిడేట్, ఈ విషయం గురించి నేను దగ్గర నుంచి చించుకుంటున్నావు? దేనికైనా గట్స్ ఉండాలమ్మా. అమ్మా, ఇతని వల్ల కాదు కానీ మీ నాన్న ఎవరో చెప్పు, నేను వెళ్ళి మ్యాటర్ సెటిల్ చేస్తా. కొండారెడ్డి.